37,937 మంది మన పర్యవేక్షణలో ఉండి ఇప్పటిదాకా. అందులో రేపు 30 మార్చి నుంచి వరుసగా వాళ్ళ టైం అయిపోతూ ఉంది. దాని తర్వాత మనకు పర్యవేక్షణ అవసరం లేదు. సింప్టమ్స్ కూడా రాలేదు, ప్రాబ్లం రాలేదు. ఆ 14 డేస్ పీరియడ్ కంప్లీట్ అవుతూ ఉంది. అది ఎట్లా ఉందంటే 7 ఏప్రిల్కి మనం 0 పోయే పరిస్థితి ఉంటుంది. 7 ఏప్రిల్ వచ్చేటప్పటికీ 25,937 మంది కూడా అయిపోతుంది అన్నమాట. అంటే 30 మార్చి నాడు 1,899 మంది పీరియడ్ కంప్లీట్ చేస్తాం, వాళ్ళు పంపించేస్తాం. వాళ్ళు దే విల్ బి ఫ్రీడ్ 1,899. 31 మార్చి నాడు 1,440 1 ఏప్రిల్ నాడు 1,461 2 ఏప్రిల్ నాడు 1,887 3 ఏప్రిల్ నాడు 1,476 4 ఏప్రిల్ నాడు 1,453 5 ఏప్రిల్ నాడు 914 అప్పుడు 1,000 లోపలికి పోతూ ఉంది. 6 ఏప్రిల్ 454 7 ఏప్రిల్కి 397 7 ఏప్రిల్ తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తే ఉండడు. ఆ లోపల వీళ్ళు కూడా చాలామంది డిశ్చార్జ్ చేశారు. మన హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు దాదాపు నేను అనుకుంటే ఒక 30-35 మంది పైనే, ఓ 10 మంది 12 మంది మన దగ్గర ఉంటారు తప్ప అంత ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోతారు. ఈ విధంగా ఉంటుంది. అంటే కొత్త కేసులు మనకు వచ్చి చేరకపోతే ఇది మన స్టేటస్. కొత్త కేసులు చేరే అవకాశం చాలా తక్కువ ఉంది మనకు. కారణం ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఫ్లైట్స్ బంద్ అయిపోయినాయి, కాబట్టి మనకు సమస్య లేదు. పోర్ట్స్ అన్నీ కూడా బంద్ అయినాయి, కాబట్టి అంతర్జాతీయంగా వ్యాధి వచ్చి మన మీద పడే ప్రమాదం లేదు. లోకల్గా ఈ వచ్చిన వాళ్ళు కనుక అంటిస్తే వాళ్ళ కథింది అనే దాన్ని మనం సీరియస్ పట్టుకొచ్చాం చాలామందిని. ఆ కొత్తగూడెం కేసు కానీ, ఈ కరీంనగర్ కేసులు కానీ వాళ్ళని తెచ్చి వేరే హాస్పిటల్స్లో పెట్టినాం. కరీంనగర్ మమత హాస్పిటల్లో, తర్వాత మన కరీంనగర్ 2 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ఉంటే వాళ్ళు అక్కడ, ప్రైవేట్ మెడికల్ అక్కడ రకరకాల ప్లేస్లో పెట్టినాం. ఖమ్మంలో పెట్టినాం మమత మెడికల్ కాలేజ్లో. ఈ విధంగా ఉన్నారు. సో వాళ్ళని కూడా సీరియస్ అబ్జర్వేషన్లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన సంఖ్యలో వాళ్ళు కూడా ఉన్నారు. విదేశాల నుంచి కరోనా వైరస్ వ్యాధిని మోసుకొచ్చిన వాళ్ళు కానీ, లేదు విదేశాల నుంచి వచ్చి ఉన్నారు కాబట్టి అనుమానితులు ఉన్నవాళ్ళు కానీ, లేదా జబ్బు బారిన పడేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కలిస్తేనే 25,932 మంది. కాబట్టి అన్ని ఇప్పుడు నేను చెప్పిన నెంబర్లో ఇంక్లూడ్ అయితే ఈ విధంగా ఉంది. కొత్తవి రావద్దని మనం ఆశించుదాం, భగవంతుని ప్రార్థిద్దాం. రాకపోవాలే. ఏదన్నా సమస్య తీవ్రత తగ్గిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా మంచిది. అన్నిటి మించి ఇప్పుడు పాటిస్తున్న లాక్డౌన్, ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మెడికల్ సైన్స్కి సంబంధించిన మేధావులు, నేను ఈరోజు కూడా కొన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కొన్ని ఆర్టికల్స్ చదివాను. భారతదేశం వాళ్ళు కొంచెం తెలుగుగా పనిచేసినారు. ఎందుకంటే ఇది పేద దేశం, ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం, ఉండవలసినంత స్ట్రాంగ్గా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. లేకపోయినప్పటికీ మరి ఇక్కడ ఉన్న ఆయుధం ఏంది? ఆయుధం ఏంటంటే లాక్డౌన్ చేయటమే. గుంపులు గుంపులుగా చేరకుండా, వ్యాధి వ్యాప్తి చెందకుండా కాపాడుకోవడమే భారతదేశం చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం. ఆ ఆయుధాన్ని కరెక్ట్గా వినియోగించారు భారతదేశం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.